భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర శర్మ గురు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శివాత్రి నమః. గురుగారు, జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే, వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి. ఆషాఢ మాసము ఎక్కడ చూసినా కూడా, ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే. అలంకరణలు కానీ, అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును, బోనాలు కానీ, ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం. మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుండి 31 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను, నామనక్షత్రము, అదే మన నామనక్షత్రం కావచ్చును, జన్మ నక్షత్రం కావచ్చును, వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. రెండవది, ఏ మానవునికైనా కూడా 36-37 ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది, ఈ 36-37 సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది. దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది. మొత్తము ఇక్కడ 36-36-72 సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతకం అవసరం లేదు. అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అయితే అక్కడ పవన్ కళ్యాణ్, అక్కడ యూనివర్స్ ఇచ్చేది. ఓకేనా? కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి కొంత మీ నామనక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయి. విన్నరా? కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం నడుస్తున్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100% చెప్పవచ్చును. కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి. ప్రిడిక్షన్ గురుగారు, జూలై నెలలో కన్యారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. కన్యారాశి వారి యొక్క లక్షణం చూద్దాం ఒకసారి. ఎందుకంటే బంధు ప్రేమ అభిమానము మనస్సు సుకుమారం దేహమందు సౌఖ్యము చక్కగా కూడా సున్నితమైనటువంటి పనితనము చూపించుట ఆరోగ్యము గురించి దిగులు హెచ్చుగా ఉండును సత్యవాక్కు గలవారు విమర్శన బుద్ధి గలవారు ధనకాంక్ష అధికము ఏదో డబ్బులు సంపాదించాలని ఆధారము అదేవిధంగా గృహములు వస్త్రములు కేశాలంకరణములు దిద్దుకొనుట యందు ఎక్కువ కాలము వినియోగించుకుంటారు. అంటే అందం మీద ఎక్కువ ఆసక్తి ఉండేటువంటి వారు, ఉదాహరణకు ఇంటి మీద కావచ్చును, వస్త్రాలంకరణ కావచ్చును, బ్రిటిషియన్ ఈ రంగంలో ఎవరైనా ఉంటే అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి, ఇట్లా ఉండేటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు కేశాలంకరణ కావచ్చును, ఎక్కువ కాలము ఇది ఇట్లా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, పొదుపు ఎక్కువ, ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు వీరికి, ఎవరి మీద కూడా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కన్యారాశి వారు. మరి యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క జూలైలో ఎట్లా ఉంది అనుకున్నట్టయితే, ఏ పని చేసినా కూడా అవలీలగా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. బాగుంది, అయితే చాలా బాగుంది. అన్ని రంగాల వారికి అంతా మంచి ఫలితాలే ఉన్నవి. విందు వినోదాలు కావచ్చును, అనుకోని ఆదాయము, విద్య యందు లాభాలు, అదేవిధంగా మంచి ఉద్యోగము, పదోన్నతి, ముష్టాన్న భోజనము, గృహమునందు చక్కటి ఆరోగ్యంతో అందరూ ఉండడము, కార్య అనుకూలత, మంచి అవగాహన పరిస్థితులు ఏర్పడుట,
కొన్ని విషయాల కొన్ని కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం, అది బంగారమా, కారా, ప్లాటినమా, లేదా ల్యాండా, ఒక అపార్ట్మెంటా, ఇట్లాంటివి, నూతన పనులు ప్రారంభించుట, భూ కావచ్చును లేదా గృహము కావచ్చును, ధనధాన్య లాభాలు ఉన్నవి, ధర్మ కార్యములు చేయుట, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, దేవతా దర్శనములు చేసుకునేటువంటి పరిస్థితులు, ఇలా కన్యరాశి వారికి ఒకటేమిటి రెండేమిటి అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా ఉన్నవి. కానీ గురువుగారు మన నా జాతకంలో కన్యరాశి మన నాకేది కూడా మంచిగా లేదు, ఏమిటి పరిస్థితి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది చూడాలి. అందులో దశలు అంతర్దశలు ఏం నడుస్తున్నాయి దాన్ని బట్టి ఉంటుంది. ఇందరా కన్యారాశి వారికి బాగుంది అంటే 100లో 10 మందికి బాగుంటుంది. నీ జాతకంలో నీ లగ్నం ఏమిటి అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఇంకా చూసుకున్నట్టయితే చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడము, సమాజంలో మీ మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితి. గత 2022-23లో ఎంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితి చూశారో ఇప్పుడు దానికి అద్భుతమైనటువంటి పరిస్థితిని ఇప్పుడు చూస్తారు. ఈ నెలలో ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు, వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి, చిరు వ్యాపారులు మంచి లాభాలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది, మిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు, ఏమైనా మంచి విషయాలు ఉన్నట్టయితే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి. ఇంకా కుటుంబ వాతావరణము చాలా సంతోషకరంగా మారబోతుంది ఈ నెలలో కన్యారాశి వారికి. ఉద్యోగమున ఒత్తిడిని అధిగమించి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సమర్థవంతంగా నిర్వహిస్తారు తప్పకుండా కూడా. ఆరోగ్యం అనుకూలిస్తుంది తప్పకుండా కూడా. ఈ యొక్క కన్యారాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నారు, కానీ శని మాత్రం మీకు శని దృష్టి పంచమ దృష్టి మీద పడుతూ ఉంది. కనుక కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అబ్రాడ్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారు కాస్త మీ జాతక పరిశోధన చేసుకుని అయితే ముందుకు వెళ్ళండి. శని వక్రం తిరిగింది, పంచమ దృష్టి ఉంది, పోటీ పరీక్షలు కానీ సంతాన విషయంకై ఎదురు చూస్తుండేటువంటి వారికి గడ్డుకాలము, అదేవిధంగా ఇంకా ఈ కన్యారాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా జాగ్రత్త. అమ్మ బండి కొని, నాకు నానా 2-వీలర్ కొనియండి, కారు కొనియండి, ఇలా అంటే మాత్రం జరాగండి, ఆలోచించి కొనియండి. ఎందుకంటే కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నవి కన్యారాశి జాతకాలకు సంబంధించినటువంటి పిల్లలకు. తల్లిదో తండ్రిదో కన్యారాశి, పిల్లలు ఏదో రాశి అయినప్పటికీ జాగ్రత్తగా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. విష్ణు పంజర స్తోత్రం అని చెప్పి ఉంటుంది మనకు, గూగుల్లో కొడితే వస్తుంది. చక్కగా కూడా విష్ణు పంజర స్తోత్రాన్ని పారాయణం చేయండి. లేదు అనుకున్నట్టయితే శివాలయ దర్శనం చేసుకోండి, శంకరునికి అభిషేకం చేసుకోండి. ఓకే గురుగారు, నమస్తే. మహాదేవ.